ప్రజా పరిషత్ కార్యాలయంలో కోరుకొండ మండలంలో ప్రస్తుతం ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలలో ఎన్నికల నిర్వహణకు నియమింపబడిన జోనల్ ఆఫీసర్లకు రూట్ ఆఫీసర్లకు ఎంపీడీఓ కోరుకొండ వారిచే అవగాహన సమావేశం ఏర్పాటు చేయడమైనది. సదరు సమావేశం నందు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో జోనల్ ఆఫీసర్లు రూట్ ఆఫీసర్లు వారు నిర్వర్తించవలసిన నిధులను గురించి తెలియజేయడమైనది. సదరు సమావేశంకు రెండో జోనల్ ఆఫీసర్స్ మరియు 9 మంది రూట్ ఆఫీసర్స్ హాజరయ్యారు. ఆ మార్క్ కూడా ఎలా ఉంటదంటే మీ షీట్ లో మీకు పోలింగ్ స్టేషన్ నంబర్ ఇచ్చాం, ఆ పోలింగ్ స్టేషన్ కు ఉండాల్సిన డిస్టింగ్విష్డ్ మార్క్ ఇచ్చాం. ఆ పైన 1 అని ఉంది అనుకోండి, 1 కి ఎదురుగుండా ఉన్నది ఆ ఒకటవ వార్డు పోలింగ్ స్టేషన్, దానికి డిస్టింగ్విష్డ్ మార్క్ ఎలా ఉండాలంటే ఆ జీపీ కోడ్ పైన కింద ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఆ మార్క్ ఉండాలి. ఆ పోలింగ్ స్టేషన్ ఏది అని అంటే ఒకటవ వార్డు పోలింగ్ స్టేషన్ మీకు ఇచ్చిన షీట్లో ఉంటుంది, దాన్ని బట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు క్రాస్ చెక్ చేయడానికి కావాల్సిన డేటా అంతా ఉన్నట్టే కదా, ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అలాగే కోటి శ్రీరంగపట్నం శ్రీరంగపట్నం 14 ఉన్నాయి. అదేవిధంగా కోటి 12 కోటి. నెక్స్ట్ కాపురం మునగాల, ఇదో మునగాల మీరే కదా, కాపురం అది కూడా ఒకసారి మీరు చూడండి. ఎక్కువ కాపురం మొత్తం 14 పోలింగ్ స్టేషన్స్, 12 సారీ, ఆ 12లో 8 పోలింగ్ స్టేషన్స్ మనయే, అంటే మన కాంపౌండ్లోనే ఉంటాయి. మీ ఆఫీస్లో 2, బబితాలో 2 పెట్టాం, అలాగే ఎంఈఓ గారి ఆఫీస్లో 2 పెట్టాం. బయట అక్కడ టెంపుల్ పక్కన మన పాత పోలింగ్ స్టేషన్ వారిగా కూడా మీకు అందజేయడం జరుగుతుంది. మొత్తం 204 పోలింగ్ స్టేషన్స్ మనవి. ఆ 204లో మీ పరిధిలో ఎన్ని ఉన్నాయన్నది కూడా ఆ డిస్టింగ్విష్డ్ మార్క్స్ ఉన్నటువంటి షీట్ ఒకసారి తీసుకుంటే దానిలో మీకు క్లారిటీ వచ్చేస్తుంది, ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో. ఆ పోలింగ్ స్టేషన్స్ యొక్క వివరం ఏంటనేది ఇప్పుడు నేను ఈ షీట్ మీకు ఇస్తాను. ఇప్పుడు దీని ప్రకారంగా చూస్తే ఇప్పుడు ఫస్ట్ రూట్ 1 గరగలంపాలెం అండి బుల్లెత్తుపాలెం. అమ్మా బుల్లెత్తుపాలెం లిస్ట్ తీసుకోండి. అదేవిధంగా గరగలంపాలెం లిస్టు కూడా తీసుకోండి. సో మీ 2 జీపీల్లో పోలింగ్ స్టేషన్ లిస్టులు కూడా మీకు ఇచ్చాను, దాన్ని బట్టి మీరు ఒకసారి ఆ పోలింగ్ స్టేషన్స్ వెరిఫై చేసిరండి. అక్కడ ఏదైనా వాంటింగ్స్ ఉన్నా కూడా మీరు నాకు చెప్పండి. అలాగే సుదర్శన్, కోటికేశ్వరం, రాఘవపురం మీ 2, అవి కూడా నేను మీకు అందజేస్తాను.